Something cute happening. Okay, మా చిన్న చిన్న ఆఫీసర్స్. ఏ ఆఫీసర్ ని వేదిక ఇన్వైట్ చేయడానికి ఇంత మంది ఆఫీసర్స్ ఆ? Let's welcome the king మన్మధుడు డాన్. Yes. నాక్ సర్. ఆఫీసర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు మీరందరూ. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అక్కడ ఆర్జీవీ అభిమానులందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను అందరినీ. రావు, నీ కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతాయా? ఏ కనపడ్డాయి నాకు. అందరూ అంటూ ఉంటారు బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద ఆఫీసర్, శివ గురించి మాట్లాడాలి, నీకు బ్రేక్ ఇచ్చాను అంటారు. శివ బిఫోర్ తెలుగు ఇండస్ట్రీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ శివ అంటారు. అండ్ శివ గేవ్ యు అ బ్రేక్ బట్ శివ గేవ్ మీ అమలా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే దాట్. ఇంకొకటి ఈ మధ్యన వింటూ ఉంటున్నాను ఎక్కువగా, ఇంత ఏజ్ వచ్చినా ఇంత యంగ్గా కనబడుతున్నాను అని. ఏజ్ గురించి మానేయండి అయ్యా బాబు, ఐఎమ్ స్టిల్ యంగ్. ఇందాకే చైతన్య అన్నాడు కదా బ్రదర్ అని, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏజ్ గురించి మానేయండి. ఇనపళ్ళా ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆఫీసర్స్ టీమ్. ఇక్కడున్న ఆఫీసర్స్ టీంలో చక్కటి ఆడపిల్లలు ఉన్నారు అక్కడ, ఒకసారి లెగండమ్మా ప్లీజ్. రష్మి, దేర్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇంకా ఉన్నారు అక్కడ టీమ్, ఆఫీసర్స్ టీమ్. వేర్ ఇస్ రెస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ టీమ్? నోబడీ ఈస్ దేర్, ఓన్లీ యూ. ఆల్ యంగ్ పీపుల్ అండ్ థ్యాంక్ యూ రష్మి. ఆల్ వెరీ వెరీ యంగ్ పీపుల్ అండ్ ఆఫీసర్. నేను వెళ్ళి పనిచేశాను అక్కడ, బాంబేలో పనిచేసినప్పుడు వీళ్ళందరినీ కలిశాను. యంగ్ బ్లడ్ అండ్ చాలా చాలా ముచ్చటేసింది వాళ్ళందరితో పనిచేస్తుంటే. అండ్ రాము, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు సచ్ ఎ యంగ్ టీమ్. అండ్ కొంచెం నాకు కూడా వెరీ గుడ్ చేంజ్, అందరం కొంచెం ఏజ్ వచ్చేసింది అంటున్నారు కదా, కొంచెం యంగ్ టీమ్తో పనిచేస్తుంటే వెరీ గుడ్ చేంజ్. అండ్ కెమెరా వర్క్ కానీ, అంటే నేను రోజు జనరల్గా షూటింగ్ చూసేటప్పుడు వన్స్ షార్ట్ మధ్యన నా ఐప్యాడ్ ఓపెన్ చేసుకుని ఏదో చేసుకుని నా గొడవలో నేను ఉండేవాడిని. ఈ షూటింగ్ అప్పుడు మాత్రం ఐ యూస్ టు అబ్జర్వ్ ఎవ్రీబడి అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్.
అయిపోయిందా? ఓకే, అండ్ రాము ఆఫీసర్ కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ వెరీ 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 చాలా ఓకే. రాము ఆఫీసర్ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. మనం ఎలా అయితే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక దేశానికి సేవ చేసే ఆఫీసర్, ఐ మీన్ లా ఆఫీసర్ని ఎలా చూడాలనుకుంటామో అలా చెప్పాడు ఆ కథ. దట్స్ వాట్ ఇంప్రెస్డ్ మీ అ లాట్. ఒక నమ్ముకున్న నిజాని కోసం, అతను నమ్మిన నిజాని కోసం పోరాడటం, ఏదైనా మొదలు పెడితే అది ఫినిష్ చేయటం, అండ్ దేనికి భయపడకుండా హీ విల్ గో అహెడ్ ఫేస్, ఎవరినైనా సరే ఫేస్ చేయటం, ఏదైనా సరే సాక్రిఫైస్ చేయటం. అండ్ దట్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ యాక్సెప్టెడ్ ఆఫీసర్. అండ్ రాము ఆల్సో ప్రామిస్డ్ నాకు సినిమా మొదలు పెట్టేటప్పుడు ఒక పెద్ద లెటర్ ఉంది, దాంట్లో కొంచెం బూతు మాటలు కూడా ఉన్నాయి, ఇప్పుడు చదవలేను ఆ లెటరు. నన్ను ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే ఎక్కడో తన్నమన్నాడు, అది ఇప్పుడు చెప్పడం ఎందుకు అని చెప్పి లెటర్లో పెట్టి పెట్టాడు. రాము తన్న అవసరం లేదు, ఐ వోంట్ కిక్ యూ, డోంట్ వరీ. సో అండ్ రాము ఈ సినిమాని తను ద వే హీ వర్క్డ్ ఒక చిత్తశుద్ధితో, ఈవెన్ ఆఫ్టర్ ఫిలిం అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఆ సౌండ్ కానీ అది కానీ, అండ్ ఐ ఆల్వేస్ టోల్డ్ రాము, రాము శివ రిలీజ్ అయినప్పుడు సౌండ్ గురించి మాట్లాడారు, దాని తర్వాత నేను ఏ సినిమా చూడలేదు సౌండ్ గురించి మాట్లాడటం, ఎఫెక్ట్స్ గురించి కానీ అటు గురించి కానీ. డిటిఎస్లు వచ్చాయి, డాల్బీ అట్మాస్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, కానీ ఒక సౌండ్ సినిమాని ముందుకు తీసుకెళ్లే సినిమా ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ శివ దాని తర్వాత రాలేదు. ఐఎమ్ సారీ టు సే, అది నా సినిమా అని చెప్పడం కాదు, అది రాము సినిమా, రాము సినిమాకి చెప్తున్నాను, రాము గురించి. ఒక ఏ సినిమా రాలేదు, ఇట్ వాజ్ హిస్ జాబ్ దెన్, ఇట్ వాజ్ హీ క్రియేటెడ్ దాట్. ఇప్పుడు మళ్ళీ ఐ బిలీవ్, ఐ జస్ట్ సా ఇవాళ వెళ్ళి కొన్ని బిట్స్ అవన్నీ చూసి వచ్చాను, ఐ బిలీవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ యూ రైట్ హియర్, రైట్ హియర్. అండ్ దర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఐ వోంట్ సే దేర్ వైలెంట్, దేర్ బ్రూటల్, బ్రూటల్ అండ్ రియల్, రియల్ రియల్ యాక్షన్ సీన్స్. ఒక ఇద్దరు మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం ఉన్నా, ఒకళ్ళ మీద పగున్నా సరే ఎలా కొట్టుకుంటారో రోడ్డు మీద ఎక్కడైనా సరే, అది కళ్ళకి అట్లా అప్పగించినట్టు అప్పగించాడు రాము. అండ్ దట్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ ద లాస్ట్ 20 మినిట్స్ ఇస్ జస్ట్ అవుట్ స్టాండింగ్ రాము. అండ్ ఫర్ మీ యాక్షన్ హీరోస్ వర్ ఆల్వేస్ బ్రూస్లీ, జస్ట్ లైక్ యూ, అండ్ సిల్వెస్టర్ స్టలోన్ అండ్ రాంబో అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ యు హవ్ టేకెన్ ఇట్ టు దాట్ లెవెల్, థ్యాంక్ యూ. అండ్ ఐ దెర్స్ సో మచ్ టు సే, సో మచ్ నాట్ టు సే. సినిమా రిలీజ్ అవుతుంది ఇంకా జస్ట్ 1 వీక్లో, అండ్ ఇట్స్ బీన్ అ ప్లెజర్, రియల్ ప్లెజర్ వర్కింగ్ విత్ రాము అగైన్. అండ్ రోజు షూటింగ్కి వెళ్ళాలనిపించేది, వెళ్ళొచ్చినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాట్ వీ అచీవ్డ్, వాట్ వీ క్రియేటెడ్ అండ్ వాట్ వీ సా ఆన్ స్క్రీన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ అ నైస్ ఫ్లో లైక్ వాటర్ లైక్ దిస్. సో అండ్ చాలా రోజుల తర్వాత ఒక రియల్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ఈజ్ కమింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆన్ June 1st. పిడిగిచ్చలు బిగించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ అప్ యువర్ వర్డ్. Thank you very much. Thank you, everybody. Thank you so much, Nag sir. We request you to stay on stage, sir.